చిత్తూరు జిల్లా కుంబార్లపల్లెలో కలకలం రేగింది. వెర్రి ఆముదం గింజలు తిన్న 25 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. వీకోట మండలం కుంబార్లపల్లెలో ప్రాథమిక పాఠశాల ముగిసాక ఒక విద్యార్థి ముమ్మడైర్లపల్లి రోడ్డులో ఉన్న వెర్రి ఆముదం గింజలు తిని తోటి పిల్లలకు ఇవ్వడంతో అవి తిన్న విద్యార్థులందరూ అస్వస్థతకు గురయ్యారు. ఆ గింజలు తిని ఇళ్లకు చేరుకున్నాక పిల్లలకు వాంతులు విరేచనాలు మొదలవడంతో తల్లిదండ్రులు విచారించారు. బడి వద్ద ఏదో గింజలు తిన్నట్లు చెప్పడంతో అక్కడికి వెళ్లి చూడగా అవి అడవి ఆముదం గింజలని తెలిసింది. వాటి వల్లే అస్వస్థతకు గురయ్యారని గ్రహించి పిల్లలను వీకోట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో సిఐ ప్రసాద్ బాబు, ఎస్ఐ రాంభూపాల్ మాట్లాడి పరిస్థితిని పర్యవేక్షించారు. రాత్రి 9 గంటలకు 22 మంది పిల్లల పరిస్థితి మెరుగుపడడంతో ఇళ్లకు పంపేశారు. మిగిలిన 3 చికిత్స కొనసాగిస్తున్నారు. 5 మంది పిల్లలు ఆడుకుంటా ఉంటే అక్కడ ఏదో పక్కన ఏదో చెట్టు ఉంటే ఈ శనగ గింజలు అనుకొని ఆ చెట్లు ఏ చెప్పేది ఎర్రామతాల గింజలు ఆ చిన్న చిన్న బిడ్డ తినేసి చాలా అస్వస్థ గురయ్యి అందరూ ఇక్కడ హాస్పిటల్కి వస్తే వచ్చిన వెంటనే ఆ మహాన్ భావుడు డాక్టరు బాగా అందరికి బాగా చూసి ఒక మహాన్ భావుడు డాక్టర్ ఇమీడియట్గా బాగా యాక్షన్ తీసుకొని వాళ్ళ పిల్లలందరినీ కాపాడి ఒక 3 to 4 కొంత అస్వస్థ ఉంది. వాళ్ళు బాగు చేస్తున్నా అంటున్నారు. నా తరపున ఏం చేయాలని ఏం జరిగింది సార్? పిల్లలకి ఈరోజు కుంబార్లపల్లి గ్రామంలో 2 చదువుతున్న పిల్లలు ఈ వెర్రి ఆముదం అంటారు, ఇంగ్లీష్లో అయితే రిసనస్ అంటాము. గింజలు ఎక్కువ మొత్తాదులో తీసేసుకునేసి వచ్చారు. వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ లాగా అంటే వామిటింగ్స్, మోషన్స్, కడుపు నొప్పి అలా అయ్యి 27 మంది పిల్లలు వచ్చారు. 27 మంది పిల్లలు కానీ 8 మందికి కొంచెం ఇబ్బందికరంగా డీహైడ్రేషన్ ఉండేది. వాళ్ళ మైల్డ్ డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ఫ్లూయిడ్స్ ఇంజెక్షన్స్ కరెక్ట్ చేశాము. మిగిలిన 19 మంది పిల్లలకి ఇంజెక్షన్లు వేసి అబ్జర్వేషన్లో పెట్టాము. పిల్లలందరూ కూడా ఇప్పుడు అందరూ స్టేబుల్గా ఉన్నారు. ఒక 3 పిల్లలు తప్ప మిగిలిన పిల్లలందరినీ కూడా ఇప్పుడు అంతా అబ్జర్వేషన్ అంతా బాగుంది కాబట్టి డిశ్చార్జ్ చేస్తున్నాము. 3 పిల్లలు మాత్రం అడ్మిషన్లో పెట్టుకున్నాము. ఒక 108 కూడా పిలిపించడం జరిగింది. ఈ ఫటాలు ఏమన్నా పరిస్థితి చేయదాచినట్టయితే వెంటనే 108 ద్వారా ఉపముఖాంతి హాస్పిటల్కి తరలిస్తాం. ఇది పిల్లల ఫాల్టా లేదా స్కూల్ వల్ల ఇన్ఛార్జ్ వల్ల ఫాల్టా సార్? ఇది స్కూల్ బయట అని చెప్తున్నారు. స్కూల్ బయట ఒక 100 దూరంలో ఉండే చెట్లు అంట. అంటే మధ్యాహ్నం ఎవరు లేని టైంలో పిల్లలు ఒకరిని చూసొకరు తీసుకొచ్చి. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఈరోజు ఒక చిన్న విషాద సంఘటన చోటు చేసుకుంది. కుంబార్లపల్లి గ్రామంలో పిల్లలంతా స్కూల్ నుంచి వచ్చినప్పుడు దాదాపు 2, 3, 4 తరగతులు చదివే పిల్లకాయలంతా కూడా ఈ వెర్రి ఆముదం గింజల్ని చూసి అదేదో రుచికరమైన పండుగగా గింజలుగా భావించి ఒక 4 పిల్లలు తినిన తర్వాత మిగతా అందరూ కూడా ఆ పండుగను తినేసి ఆ 4 పిల్లలు కొద్దిగా ఎక్కువ తినిన దానివల్ల వాళ్ళకి వామిట్స్ కావడము, ఆ తర్వాత మోషన్స్ కావడం, వాళ్ళు వెంటనే ఇక్కడికి హాస్పిటల్ సిహెచ్సికి వీకోటకు తీసుకొచ్చి అడ్మిషన్ చేయడం జరిగింది. ఈ 27 మంది పిల్లల్ని తీసుకొచ్చారు. ఇందులో యాక్చువల్గా ఒక 20 మంది మాత్రమే తిన్నారు. మిగతా వాళ్ళు పిల్లలు పక్కనే ఉన్నారు కాబట్టి దేనికైనా మంచిది, వాళ్ళు కూడా తీసుకొచ్చి అడ్మిట్ చేస్తే బాగుంటుందని వాళ్ళు కూడా తీసుకురావడం జరిగింది. వచ్చిన తర్వాత వెంటనే మన సిహెచ్సి డాక్టర్ ప్రవీణ్